చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఏం జరిగిందంటే ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనను సెక్షన్ పదిహేడు వర్తిస్తున్నా గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాడివేడిగా వాదనలు సాగాయి చంద్రబాబు తరఫున ముగ్గురు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే సిద్ధార్థ్ లుధ్రా అభిషేక్ మనసింఘ్వి వాదనలు వినిపించారు ప్రభుత్వం తరఫున మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ కి వాదనలు వినిపించారు విచారణ మొత్తం అరెస్ట్ చేసిన కేసులో సెక్షన్ పదిహేడు ఏ వర్తిస్తుందా లేదా వాదనలు సాగాయి ముఖ్యంగా సెక్షన్ పదిహేడు పై గతంలో యశ్వంత్ సిన్హా కేసుతో పాటు పలు కేసుల్లో హైకోర్టులు ఇచ్చిన తీర్పుల్ని ఆయన లాయర్లు ఉదాహరించారు అలాగే రెండు వేల పద్దెనిమిది జూలై పద్దెనిమిది తరువాత నమోదైన కేసుల్లో సెక్షన్ పదిహేడు ఏ వర్తిస్తుందని కాబట్టి ఈ సెక్షన్ ప్రకారం ప్రజా ప్రతినిధులపై కేసులు పెట్టి అరెస్టు చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందేనని వాదించారు అయితే సుప్రీంకోర్టు ధర్మాసనంలో జడ్జీలు జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ బేలా త్రివేది సెక్షన్ పదిహేడు ఏ అవినీతి నిరోధక చట్టానికి వర్తిస్తుందని ఐపీసీ సెక్షన్లకు కూడా వర్తిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉందన్నారు చంద్రబాబుపై నమోదైన కేసులో అవినీతి నిరోధక చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్లు కూడా ఉన్నాయన్నారు దీనిపై స్పందించిన చంద్రబాబు లాయర్లు సెక్షన్ పదిహేడు ఏ కేవలం అవినీతి నిరోధక చట్టానికి మాత్రమే పరిమితం కాదని దాని పరిధి విస్తృతంగా ఉందన్నారు ప్రత్యర్థులపై రాజకీయ వేధింపుల్ని అడ్డుకునేందుకే సెక్షన్ పదిహేడు ఏ అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్కి చంద్రబాబు కేసులో సెక్షన్ పదిహేడు వర్తించదన్నారు నేరం ఎప్పుడు జరిగిందనేది ముఖ్యమని సెక్షన్ పదిహేడు ఏ వచ్చాక నేరం జరగలేదన్నారు దీంతో సుప్రీంకోర్టు దీనిపై ఇరువైపుల లాయర్లకు పలు ప్రశ్నలు సంధించింది అలాగే చంద్రబాబు క్వాష్ పిటిషన్పై పై హైకోర్టులో సమర్పించిన డాక్యుమెంట్లన్నీ తమకు అందించాలని సిఐడికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఈ కేసు మెరిట్ కంటే సెక్షన్ పదిహేడు ఏకే వాదనలు పరిమితం చేస్తామని కూడా ధర్మాసనం తెలిపింది తదుపరి విచారణను ఈ నెల తొమ్మిదవ తేదీకి వాయిదా వేసింది